ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందని నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది మొట్టమొదటిది ఏంటంటే, అలసట అనేది లేకుండా ఎక్కువసేపు మనం పని చేయగలగటం, అది ఫిట్నెస్ అని కూడా చెప్పు. ఫిట్నెస్కు మొదటి ఆస్పెక్ట్ ఏంటంటే, అలసట అనేది లేకుండా అలసిపోకుండా ఎక్కువసేపు మనం యాక్టివ్గా పనిచేయగలిగేటట్టుగా ఉంటే అప్పుడు మనకి ఫిట్నెస్ ఉంది అని చెప్పచ్చు. అట్లాగే రెండవది ఏంటంటే, నార్మల్గా మనం వర్క్ పీరియడ్లో మన పనిని మనం సాధారణంగా చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత వచ్చిన తర్వాత కూడా సాధారణంగా చేసేసి పని అంతా అయిపోయింది, నా పని అంతా ఆ రోజుకి సరిపడా పని నేను చేసేసాను అన్న తర్వాత కూడా ఇంకా మనలో ఎనర్జీ ఇంకా మిగిలి ఉండాలి. అవసరమైనప్పుడు మనకు కావాల్సిన రిక్రియేషనల్ యాక్టివిటీస్కి, మనకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించేటటువంటి కార్యక్రమాలలో పాల్గొనటానికి తగినంత ఎనర్జీ ఉండాలి. అంతే, ఏదైనా కావచ్చు, అది సరదాగా కాసేపు అట్లా నడుచుకుంటూ వెళ్ళి రావటం కావచ్చు, లేకపోతే పార్క్కి పిల్లల్ని తీసుకెళ్ళి హ్యాపీగా ఆనందంగా ఆడుకోవటం కావచ్చు, లేకపోతే ఏదో బీచ్కి వెళ్ళి అక్కడ చక్కగా గెంతు కంతులేయటం కావచ్చు, లేకపోతే సినిమాకి వెళ్ళటం కావచ్చు, లేకపోతే ఏదో ఫ్రెండ్ వచ్చి అవసరంగా ఉంది నాకు మార్కెట్కి వెళ్ళాలి అది ఏదో కొనుక్కోవాలి నువ్వు కూడా రారా అంటే వెళ్ళటం. సో ఈ రకంగా మనం రోజువారీ పనులు సమర్థవంతంగా నిర్వహించామని అనుకున్నాక కూడా ఇంకా మన ఫ్రీ టైం యాక్టివిటీస్ చేయడానికి, అందులో మన రిక్రియేషన్ ఇంకా అందులో కొంత ఆనందాన్ని మనం పొందేటట్టుగా మన ఎనర్జీస్ని మనం ఉపయోగించుకుంటూ యాక్టివిటీస్లో పాల్గొనడానికి తగినంత శక్తి మనకు ఉన్నప్పుడప్పుడు మనకి ఫిట్నెస్ ఉన్నట్టు. తర్వాత మనకి ఇచ్చిన టాస్క్ ఏదైనా సరే త్వరగా చేసేయగలటం, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేయగలటం. మీకు హోంవర్క్ ఇచ్చారు, మీకు ఏదో ఒక మాస్టర్ హోంవర్క్ ఇచ్చారు అనుకోండి, అందరికీ ఒకటే హోంవర్క్, అది ఒక సైన్స్లో ఇచ్చారనుకోండి, కొంతమంది ఒక గంటలో చేసేస్తారు, కొంతమంది అరగంటలో చేసేస్తారు, అట్లాగే వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీస్ని బట్టి. అట్లాగే మన ఫిజికల్ వర్క్ కూడా చాలా సమర్థవంతంగా త్వరగా ఫినిష్ చేయగలిగితే అప్పుడు మనకి ఫిట్నెస్ ఎక్కువగా ఉన్నట్టు అనమాట. మరి ఈ ఫిట్నెస్ అనేది ఫిజియలాజికల్గా మనకి శరీర ధర్మశాస్త్రానికి సంబంధించినంత వరకు మనకి మూడు ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి నిన్న చెప్పుకున్నాను. నేను ఈ మూడింటిని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా విపులంగా తెలుసుకుందాం మనం ఈవేళ. ఒకటి స్కెలిటల్ మజిల్ ఫ్యాక్టర్, మనకి శరీరంలో ఉండేటువంటి కండరాలు, ఏ రకమైన కండరాలు మనకు శరీరంలో ఎక్కువగా ఉన్నాయి అనే దాన్ని బట్టి. ఇద్దరికి కండరాలు ఒకే రకంగా ఉండవు, అది గమనించండి, కండరాలు ఒకే రకంగా ఉండవు, నంబర్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ ఒకే రకంగా ఉండవు, వేరీ అవుతూ ఉంటాయి, మనిషికి వేరీ అవుతూ ఉంటాయి. మరి వాళ్ళలో ఏ రకమైన కండరాలు ఎక్కువగా ఉన్నాయి అనే దాన్ని బట్టి నీ ఫిట్నెస్ లెవెల్ ఏంటి, నీకు ఏ రకమైనటువంటి ఫిట్నెస్ కాంపోనెంట్ నీలో ఎక్కువగా ఉంది, నువ్వు ఏ యాక్టివిటీకి ఉపయోగపడతావు అనేది కూడా ఇక్కడ ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఇస్ మజిల్స్, ఏ రకమైన మజిల్స్ నీలో ఉన్నాయి అని చెప్పు. రెండోది ఎనర్జీ ప్రొడక్షన్ ఫ్యాక్టర్, ఏ పని చేయాలన్నా శరీరంలో ఏ కదలిక రావాలన్నా కొంత ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేసుకొని ఆ ఎనర్జీని ఉపయోగించుకొని శక్తిని తెచ్చుకొని మనం పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఒక ఆబ్జెక్టివ్ ఫోర్స్ అప్లై చేసేంత వరకు అది కదలదు. ఓకే, దట్స్ వెరీ గుడ్, వండర్ఫుల్. అది ఒక ఆబ్జెక్టివ్ ఫోర్స్ అప్లై చేసే వరకు అందులో కదలిక రాదు, అది ఎక్కడుందో ఎలా ఉందో ఏ పరిస్థితిలో ఉందో అలాగే ఉంటుంది. అది మొదటిలా ఫోర్స్ అప్లై చేస్తే కానీ కదలదు, లేదా కదులుతున్న వస్తువుని దాన్ని ఆపాలన్నా దాని డైరెక్షన్ మార్చాలన్నా మళ్ళీ దానికి బలప్రయోగం అనేది జరగాలి. మరి శరీరంలో కదలికలు రావాలంటే ఖచ్చితంగా బలప్రయోగాలు జరగాల్సిందే కదా, న్యూటన్స్ ఫస్ట్ లా ప్రకారం. బలప్రయోగం జరగాలి అంటే శక్తి కావాలి, బలాన్ని ఉపయోగించాలి, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఎనర్జీ. బలాన్ని ఉపయోగించాలంటే శక్తి కావాలి, ఫోర్స్ ఎనర్జీ నుంచి వస్తుంది. మరి ఆ ఎనర్జీ ప్రొడక్షన్, ఆ ఎనర్జీని తెచ్చుకోవాలి శరీరం. శరీరం అనేక రకాలైన కదలికలు ఏక కాలంలో చేస్తూ ఉంటుంది, మనం మాట్లాడుతూ ఉంటాం, చేతులు కాళ్ళు కదులుతూ ఉంటాయి, పరిగెడుతూ ఉంటాం, రక్తం అలా ప్రవహిస్తూనే ఉంటుంది, ఉచ్ఛ్వాస నిశ్వాస ఎన్ని రకాల కదలికలు జరుగుతున్నాయి అనుక్షణము, అనేక రకాల కదలికలు శరీరంలో. మన ఆహారం తీసుకున్న ఆహారం దాని అంతటా అది పోతూనే ఉంటుంది, ఎవరు ఆపలేరు దాన్ని. ఇక సో ఆ రకంగా
శరీరంలో అనేక రకాల కదలికలు వస్తున్నాయి అంటే వాటన్నిటికీ కూడా బలప్రయోగం జరగాలి, లేకపోతే కదలిక రాదు. ఫండమెంటల్ రూల్ అది, న్యూటన్స్ లా అది, యూనివర్సల్ లా అది. అంతే, కదలికలు జరగాలంటే బలప్రయోగం, బలప్రయోగం జరగాలంటే శక్తి ఉండాలి మనకి, ఎనర్జీ నుంచి ఆ బలం తెచ్చుకోవాలి. మరి ఎనర్జీ కావాలి అంటే నిరంతరము శరీరం ఇన్ని రకాల కదలికలు చేస్తుందరకు దానికి ఎంతైనా ఎనర్జీ కావాలి. మరి ఆ ఎనర్జీ అప్పటికప్పుడు సృష్టించుకునేటువంటి శక్తి శరీరంలో ఉండి ఉండాలి. అది రెండో ఫ్యాక్టర్, ఎనర్జీ ప్రొడక్షన్ ఫ్యాక్టర్. ఎనర్జీ ఎన్ని రకాలుగా ప్రొడ్యూస్ అవుతుంది శరీరంలో అనేది చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అవునా, ఇన్ని రకాలుగా ప్రొడ్యూస్ అవుతుంది? చెప్తాను, నేను ఇప్పుడే చెప్తాను, ఈవేళ చెప్తాను ఎనర్జీ ప్రొడక్షన్ ఫ్యాక్టర్, ఇప్పుడే చెప్తాను దాని గురించి ఎన్ని రకాలుగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనేది. సో నిరంతరము అనేక రకాలైనటువంటి కదలికలు తీసుకురావడం కోసం, అనేక రకాలైనటువంటి ధర్మాలు నిర్వర్తించడం కోసం, లేదా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం కోసం ఎప్పుడు కూడా మనం ఎనర్జీని ఉపయోగించుకోవాలి. ఎనర్జీని ఉపయోగించుకోవాలి అంటే శరీరం నిరంతరం ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూనే ఉండాలి. ఎనర్జీ నిల్వ ఉన్న ఎనర్జీని ఎంతసేపు వాడుకుంటుంది శరీరం? ఎంతసేపు వాడుకోలేదు కదా. శరీరంలో కొంత ఎనర్జీ నిల్వ ఉంటుంది, కొంత ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. మనకి ఏటీపీ అనేది మనకి ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్స్, శరీరంలో నిల్వ ఉండే రసాయనిక పదార్థ రూపంలో నిల్వ ఉండేటటువంటిది ఒక కెమికల్ సబ్స్టెన్స్ రూపంలో, విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ది హ్యూమన్ బాడీ, దట్ టు ఇన్ ది మెయిన్లీ ఇన్ ద మజిల్స్, ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏటీపీ. దట్ ఈస్ ద కెమికల్ సబ్స్టెన్స్ దట్ ఈస్ స్టోర్డ్, విచ్ ఈస్ ద ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్స్. అది శరీరంలో స్టోర్ చేయబడింది, దాన్ని ఖర్చు చేయడం మొదలుపెట్టాం అనుకోండి, ఎంతసేపు కాసేపట్లోనే అయిపోతుంది అది. మరి మిగతా ఎనర్జీ, మరి మిగతా రోజంతా కష్టపడి పనిచేయాలంటే ఎనర్జీలు ఎక్కడి నుంచి రావాలి అంటే శరీరం తయారు చేసుకుంటుంది ఎనర్జీని, ఎప్పటికప్పుడు సృష్టించుకొని ఆ ఏటీపీని అయిపోతూ ఉంటే మళ్ళీ ఏటీపీని సృష్టించుకొని ఏటీపీని ఎట్లా మళ్ళీ అయిపోయిన దానికల్లా మళ్ళీ దీన్ని సమకూర్చుకుంటూ ఉంటుంది అన్నమాట. ఒక అద్భుతమైన ప్రక్రియ అది నిజంగా. అది రెండో ఫ్యాక్టర్ అయితే, మూడోది కార్డియో రెస్పిరేటరీ ఫ్యాక్టర్. ప్రధానమైనటువంటి మనకి శరీరంలో అన్ని ప్రధానమైనయే, కాకపోతే ఇంకా ఇంకా ప్రధానమైన చెప్పుకుంటాం మనం, కార్డియాక్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ రెండు. గుండె రక్తనాళాలకు సంబంధించింది కార్డియాక్ సిస్టమ్, రెండోది రెస్పిరేటరీ సిస్టమ్, అది శ్వాసనాళాలకు సంబంధించింది, శ్వాసకోశానికి సంబంధించింది, శ్వాస ప్రక్రియ జరిగేటటువంటిది రెండు. సో ఈ రెండు కలిపితే ఏమవుతుందంటే కార్డియో రెస్పిరేటరీ, రెండు సిస్టమ్స్ అన్నమాట. మొదటిది కార్డియాక్ సిస్టమ్ ఎఫిషియెంట్గా పనిచేయాలి, తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ రెండు ఎఫిషియెంట్గా పనిచేయాలి, అప్పుడే నువ్వు ఫిట్నెస్ ఉన్నట్టు. లేదా కార్డియోవాస్క్యులర్ ఫిట్నెస్ అంటాము, లేకపోతే రెస్పిరేటరీ ఫిట్నెస్ అంటాము. ఈ రెండు ఫిట్నెస్లు మీకు సక్రమంగా ఉంటేనే మనకి ఫిట్నెస్ ఉన్నట్టు లేకపోతే లేనట్టు. సో ఫిజియోలాజికల్గా మనకి ఇమ్యూనిటీ మీద ఫిట్నెస్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట.